కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి రథం దగ్ధం కేసులో యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు 84 లక్షల రూపాయలు బీమా చెల్లించాలని కాకినాడ జిల్లా కన్సూమర్ ఫోరం కోర్టు తీర్పు వెల్లడించింది. కమిషన్ అధ్యక్షులు చెరకూరి రఘుపతి, వసంత్ కుమార్ సభ్యులు చెక్క సుసి, చాగంటి నాగేశ్వరరావు తీర్పు చెప్పిన వారిలో ఉన్నారు. 2020 సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన సుమారు 2 గంటల సమయంలో ఆ సంఘటన జరిగింది. ఆ రోజు స్వామివారి రథం అగ్నికి ఆహుతైంది. దీంతో పోలీసులు క్రైమ్ నెంబర్ 203-220 నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి నుంచి డిస్ట్రిక్ట్ కన్సూమర్ ఫోరం కాకినాడ కేసును విచారణ చేపట్టింది. యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఏవో కారణాలు చెప్పి ఇన్సూరెన్స్ క్రైమ్ చెల్లించకపోవడంతో దేవస్థానం వారు కన్సూమర్ ఫోరంని ఆశ్రయించారు. ఇరువురు వాదనను విన్న తర్వాత కోర్టు 84 లక్షల రూపాయలు క్లైమ్ను 15/4/2021 నుంచి 9% వడ్డీ, 30,000 ఖర్చులు, 45 రోజులు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. దేవాదాయ శాఖ తరపున స్టాండింగ్ కౌన్సిల్ ప్రముఖ న్యాయవాది జీవి కృష్ణప్రకాష్ వాదించారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం కేసులో ఇన్సూరెన్స్ కంపెనీ వారు 84 లక్షల రూపాయలు చెల్లించాలన్నారు. నా పేరు జీవి కృష్ణప్రకాష్, అడ్వకేట్, కాకినాడ. నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ 2వ స్టాండింగ్ కౌన్సిల్ కింద చాలా కాలం బట్టి చేస్తున్నాను. ఈ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంతర్వేది తరఫుని ఇక్కడ సీసీ 14/2021 కన్జ్యూమర్స్ ఫారంలో 84 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావాలని, ఖర్చులు 15 లక్షలు డ్యామేజెస్ కావాలని చెప్పి కేసు దాఖలు చేయడం జరిగింది. దానిలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రెస్పాండెంట్స్ కింద ఉన్నారు. వాళ్ళు ఈ కోర్టు ఇక్కడ కాకినాడ కన్జ్యూమర్స్ ఫారంకి జ్యూరిడిక్షన్ లేదని, తర్వాత మిగిలిన కాగితాలు ఏవో ప్రొడ్యూస్ చేయాలని, ఇతర క్లిమ్జీ కారణాలన్నీ చెప్తూ వాళ్ళు అబ్జెక్షన్స్ తీసుకున్నారు. నేను సెక్షన్ 34 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉంది కాబట్టి ఇక్కడ జ్యూరిడిక్షన్ వస్తుందని ఆర్గ్యుమెంట్ చెప్తే మా వాదనలతో కన్జ్యూమర్స్ ఫారం వారు ఒప్పుకుని వాళ్ళ వాదనలన్నీ సరైనవి కాదని నిర్ణయించి 2/1/2023 జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం 84 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వాలి, క్లెయిమ్ ఇవ్వాలని, అది కూడా 15/4/2021 నుంచి 9% వడ్డీతో చెల్లించాలని, 30,000 రూపాయలు ఖర్చులు ఇవ్వాలని, ఈ మొత్తాలు అన్నీ కలిపి 45 రోజుల లోపల చెల్లించాల్సిందిగా ఆర్డర్ వేశారు. ఈ కేసు ఇది దేవస్థానానికి చాలా ఉపయోగపడుతుందని, ప్రజలందరూ ఆనందపడతారని అనుకుంటున్నాను. ఓకే సార్, అంతర్వేది లక్ష్మీనరసింహ విషయంలో చరిత్రాత్మకమే తీర్పు చెప్పారు, ఏంటి సార్ ఎందుకు అది అలాగా మీరు అంత కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వచ్చింది? అంతర్వేది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం వారి రథం కేసులో ఇన్సూరెన్స్ కంపెనీ వారికి దేవస్థానం వారు 1 కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ చేయమని చెప్పగా వాళ్ళు 84 లక్షలకి చేస్తామని చెప్పేసి వాల్యూ పెట్టి చేయడం జరిగింది. కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రథం దగ్ధం అయిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ పెడితే మీరు ఎప్పుడు చేశారు, ఎంతకు చేశారు, ఆ రికార్డ్స్ని కావాలని కోరారు. ఇన్సూరెన్స్ పాలసీస్ చేసేటప్పుడు అడగిన రికార్డులు క్లెయిమ్ పెట్టినప్పుడు అడగడం తప్పని, దాని తర్వాత ఈ కమిషన్కి, కాకినాడ కమిషన్కి జ్యూరిస్డిక్షన్ లేదన్న వాదన కూడా తీసుకున్నారు. ఇంకొకటి, వారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రెపుడియేట్ చేయలేదు మేము కాబట్టి కమిషన్కి జ్యూరిస్డిక్షన్ బాధని అన్నారు. ఇవన్నీ పరిగణించి 2019 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కంప్లైంట్ ఎక్కడ ఉంటే అక్కడను, ఎక్కడ పనిచేస్తే అక్కడను, దాని తర్వాత ఆపోజిట్ పార్టీ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ ఉంటే కూడా ఆ కమిషన్కి జ్యూరిస్డిక్షన్ వస్తాయన్నది, దాన్ని మేము పరిగణించి దాంతోపాటు ఒక డాక్యుమెంట్ కాకపోతే ఇంకో డాక్యుమెంట్, ఇంకో డాక్యుమెంట్ కాకపోతే ఇంకో డాక్యుమెంట్ అడుగుతూ జాప్యం చేయడం కూడా తప్పని, అది ఒక రకంగా రిపుడేషన్ కిందే వస్తుందని మేము అన్నీ పేర్కొంటూ 84 లక్షల రూపాయలు ఇవ్వాలని, 45 రోజుల్లో ఇవ్వని పక్షంలో 9% వడ్డీతోటి ఇవ్వాలని, అలాగే ఖర్చులు లేకపోతే 30,000 ఇవ్వమని ఆదేశించడం జరిగింది. నేను కాకినాడ కన్జ్యూమర్ కమిషన్ ప్రెసిడెంట్ చెరుకూరి రఘుపతి, వసంత్ కుమార్, మా మెంబర్ గారు శ్రీమతి చెక్క సుసి గారు,
అని శ్రీమతి శ్రీ జాగంటి నాగేశ్వరరావు గారు ఈ తీర్పును మంజూరు చేసింది ఏక అభిప్రాయంతో.